ప్రకాశం జిల్లా చేమకుర్తిలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్న 500 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు తమ స్వస్థలాలకు పంపాలని డిమాండ్ చేశారు. చేమకుర్తి తహసీల్దార్ కార్యాలయానికి డిఎస్పి కేవీవీఎస్వి ప్రసాదరావు, ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, రూరల్ సిఏ పి సుబ్బారావు చేరుకున్నారు. కార్మికులను 2 రోజుల్లో తమ స్వస్థలాలకు తరలిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో చేమకుర్తి తహసీల్దార్ నుండి వలస కూలీలు వెనుదిరిగారు. ఆ పంపించే వాళ్ళు కూడా ఎవరైతే పని లేకుండా నిలబడిపోయినారో వాళ్ళని మాత్రమే పంపిస్తారు. మనం పిల్లలను పంపించాలంటే నా పేరు విక్రమ్, మాది ఒరిస్సా. మేము ఇక్కడ 3000 మంది వచ్చాము. మాది ఒరిస్సా ప్రకాశం, ఈ గంజాం డిస్టిక్ బరంపూర్ సిటీ. మాది చిమ్మకుర్తిలో మేము వచ్చి ఉన్నాం 3000 మంది. ఎటు పరిస్థితి అయినా కానీ లాక్డౌన్ మీద మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. తిండికి లేదు, రూమ్ రెంట్ వాళ్ళు అడుగుతున్నారు, పైసలు కూడా మా దగ్గర ఏమి లేవు. మీరు ఎట్టయినా కానీ మాకు ఒరిస్సా, మాకు మా ఊరు మీద తీసుకెళ్ళాలి. క్వారీలు స్టార్ట్ అయినాయి కదా? క్వారీ స్టార్ట్ అయినా కానీ మేము ఇప్పుడు 2 నెలల నుంచి మేము ఇంటికాడ ఉన్నాం సార్. కానీ ఇప్పుడు 2 నెలల నుంచి ఎవరు అడగలేదు. సడన్గా వచ్చి క్వారీ పని చేయమంటే ఎట్ట పని చేసుకుంటాం? అందుకని మేము ఎట్టయినా క్వారీ స్టార్ట్ అయినా ఫ్యాక్టరీ స్టార్ట్ అయినా కానీ మేము మాకు సంబంధం లేదు. మేము ఎట్టిన మా కోరిక ఏంటంటే మాకు ఒరిస్సా మా ఊరికి తీసుకెళ్ళాలని. మీరేం పని చేస్తారు క్వారీలో? క్వారీలో మామూలు లేబర్ పని. సుమారెడ్డి అండి. నా పేరు సుమారెడ్డి. నేను ఇక్కడ హంస క్వారీలో పనిచేస్తాను. నాతో ఉన్నారు. మేము అది ఒకటే డిస్టిక్, గంజాం డిస్టిక్. 1200 మంది ఉన్నారు. వాళ్ళంతా మొత్తం ఆధార్ కార్డు తీసుకొచ్చి ఇచ్చాము. ఇంతవరకు మాకు క్వారీలో ఏ సహాయం దొరకలేదు. బయట నుంచి కూడా గవర్నమెంట్ నుంచి ఏం సహాయం లేదు. మాది సీఎం అన్నారు, 2200 కోట్లు ఇచ్చాము, మీకు ఏ ఇబ్బంది ఉండదు, ఫుడ్ అంతా దొరికింది అన్నారు. ఇంతవరకు మాకు ఏమి దొరకలేదు, చాలా ఇబ్బంది పడము. రూమ్ రెంట్ కూడా నెలకి 3000, ఇప్పుడు దాకా రూమ్ రెంట్ కూడా ఈ నెలది కూడా అడ్వాన్స్ ఇచ్చాము. రూమ్ రెంట్ కూడా ఇవ్వకపోతే బయటకు వెళ్ళిపోమంటున్నారు. మేమేం చేయాలా? ఇంతవరకు ఈ క్వారీలో కూడా మాకు ఫుడ్ కోసము 4 ఒక భీమ్ కట్ట ఇచ్చారు, ఇంకా 500 కూరగాయలు ఇచ్చారు. ఈ సహాయం చేశారు హంస క్వారీ. కానీ ఇంకా ఈ తప్ప ఇంకెవరికి ఏమి ఇవ్వలేదు ఇంతవరకు. మేమైతే ఊరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం సార్. మరి ఇప్పుడు అంటున్నారు క్వారీ నడిచేది మీరు ఉండండి, అయితే మాకు జాగి వర్క్ కోసం డ్రిల్లర్ కోసమని అది పర్మిషన్ లేదని ఇందాక ఒకసారి చెప్పారు. మరి మేము ఉండి ఏం చేయాలా? మాకు ఫుడ్డు, అన్నము, లేకపోతే కూలీ ఇవ్వాలా? ఎన్ని రోజులు కూర్చొని కూలీ ఇస్తారు? ఫుడ్ ఇస్తే మేము ఉంటాము, పని చేస్తాము, లేకపోతే వెళ్ళిపోదాం ఊరికి. దాంట్లో సమస్య లేదు సార్. మాకు ఎలాగైనా ఊరికి వెళ్ళాలని మా జిల్లాపాలతో కూడా మాట్లాడాము. కలెక్టర్తో మాట్లాడుతూ ఏం చెప్పారంటే బస్సు ఇవ్వడానికి మాకు లేదు, ఎందుకంటే అక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అక్కడ 800 ఉంటే మీకు ట్రైన్ ఇస్తారు అని చెప్పారు. అది ట్రైన్ ఇస్తారా అని నేను చెప్తున్నా సార్. ట్రైన్ ఇచ్చి ఊరికి పంపించేసండి. आपका क्या प्रॉब्लम है? हम कलेक्टर साहब से और एसपी साहब से पूरा बात किया है. इधर से आप लोग जाने के लिए कोई पैदल जा सकता है? नहीं नहीं, क्योंकि इसी धूप में पैदल नहीं जा सकता. पूरा दूर है रामना ओरिस्सा में, 1200 है, सब कुछ का जगह है. मेरा मालूम है भुवनेश्वर है, ऐसा है कटक है. और इसी के जाने के लिए हम क्या करना है आपका? वो इधर से एक रेल का इंतजाम करना है. रेल का इंतजाम करने तो रेलवे स्टेशन का आपका क्या है, आपका वो नाम है पूरा, वो एक इन्यूमरेट करना है पड़ता है. आपका वो जो कुछ टिकट है आप खरीदना पड़ता है, आप खरीदना पड़ता है. जो कुछ अभी भोजन का वो जाने के लिए भोजन का सदुपाय है, इसमें बीच में जो कुछ है आपका पॉकेट से लेना पड़ता है. अभी आप लोग इधर से आज अभी जाने के लिए बोलने तो नहीं, अभी आप लोग भेज नहीं कर सकता, ठीक है ना? शाम को भी नहीं आता है भैया, कैसे है? हमारा पॉकेट में है, रेलवे डिपार्टमेंट, ऐसे निकल के बोलना हाँ. शाम को भी नहीं आता, 3-4 दिन पड़ता है, 3-4 दिन. ये आपका दिमाग में ये घुसना है पहले, ये नहीं अभी से अभी जाने के लिए. कल आप लोगों का 2 जगह में वो 150 लोग गए,
और 200 लोग है ऊपर रास्ता में आके ऐसे गड़बड़ गया। जो कुछ है वो बोल सकता है, वो इधर से जाने तो बिहार, वो बिहार वाला है, बिहार जाने के लिए कितना दिन रहता है भैया? 2.5 दिन ट्रेन में लगता है। अगर पैदल जाने के लिए बोल रहे हो, वो चेक पोस्ट कितना चेक पोस्ट होता? अरे एक देखो कितना चेक पोस्ट होता है प्रति